విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాప్రభుత్వంలో మరి విద్యార్థుల బాధలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా వారు ఈ శాఖ నిర్వహిస్తూ విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజాప్రభుత్వంలో గతంలో ఎన్నడూ పెంచని విధంగా డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ను దాదాపుగా 40% పెంచడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి మరి ఇంత పెద్ద స్థాయిలో పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అదేవిధంగా ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం కొంచెం కొంచెం పెంచి దాన్ని పెద్దగా ప్రచారం చేసుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 9 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నాళ్ళు వాళ్ళు ఏదో మొత్తం విద్యార్థి లోకానికి చేసినట్టుగా, మేము వచ్చిన తర్వాత ఏం చేయనట్టుగా కూడా తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్ళన్నీ కూడా మూతపడడం, శిథిలావస్థలకు చేరుకోవడం, వాళ్ళు ఇప్పుడు మాట్లాడేటువంటి టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ లేవు అంటే నిన్నటిదాకా మీరే ఉన్నారు, కనీసం టాయిలెట్స్ నిర్మించలేనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటర్స్ అందుబాటులో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో తీసుకురాలనేటువంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా గమనించినటువంటి మరి ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం కోసం అమ్మలకు పని కల్పించి ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం డైట్ ఛార్జెస్ పెంచడం జరిగిందో, ఈ డైట్ ఛార్జెస్ పెరగడంతో దాదాపుగా 7,65,707 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. అది ఎకాఎక్కిన 40% ఈ యొక్క డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే పెరగడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే గత 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలకు అనుగుణంగా ఛార్జెస్ పెరగకపోవడంతో అక్కడ ఉండేటువంటి హాస్టల్ వార్డెన్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడి మరి పిల్లల అర్ధాకలితో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కడుపు నిండా భోజనం ఉండాలి, తర్వాత వాళ్ళ మినిమం అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా చాలా అవసరమని, పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఈరోజు డైట్ ఛార్జీలను కూడా పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి అలాంటి అర్ధాకలి అవస్థలు అవి లేకుండా ఇవన్నీ కూడా సకాలంలో మరి పిల్లలకు చేరే విధంగా నాణ్యతతో కూడినటువంటి భోజనాన్ని అందించడం, తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి కాస్మెటిక్స్ కూడా తీసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం ప్రజాప్రభుత్వం యొక్క బాధ్యత అయితే, వాటిని ఖచ్చితంగా విద్యార్థులకు రీచ్ అయ్యే విధంగా చూసుకోవడం మరి హాస్టల్ వార్డర్స్ యొక్క బాధ్యత, టీచర్స్ యొక్క బాధ్యత అని తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలను తెలియజేస్తూ, పండగ ముందు దీపావళి అంటే చిన్నపిల్లలందరూ సంబరాలతో టపాకాసులు పేల్చుకుంటారు, కానీ ఇప్పుడు పెరిగినటువంటి కాస్మెటిక్స్ డైట్ ఛార్జీలతోటి ప్రతి విద్యార్థికి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త. కాబట్టి ఈ యొక్క శుభవార్తను అందించినటువంటి సీఎం గారికి ధన్యవాదాలు, నమస్కారం.